ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది ఆకలి బాధలు తీర్చి అక్కున చేర్చుకున్న రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రైవేట్ బోధన, బోధనేతర సిబ్బందికి ఆర్థిక సాయం వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో మంత్రి సబితా లాంఛనంగా ప్రారంభించారు. మే నెలకు సంబంధించి 11,046 ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 2,04,743 మంది సిబ్బందికి 40,94,86,000 బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. కరోనా వేళ ప్రత్యేక ఛానళ్లు, యూట్యూబ్, ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ తరగతులను నిర్వహించి విద్యార్థుల్లో నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా చర్యలు చేపట్టడాన్ని ఇటీవల కేంద్రం ప్రశంసించిందని మంత్రి సబిత వెల్లడించారు. 20 కిలోల రైస్ ఇస్తున్న రైస్ కూడా ఫైన్ రైస్ అంటే దాదాపు మార్కెట్లో 38 రూపాయలు 40 రూపాయలు దాకా ఉంటుంది కేజీ. అలాంటి సన్న బియ్యాన్ని కూడా ఈరోజు వారందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్న వాళ్ళకి ఇవ్వండి అని ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ మన రాజీవ్ శర్మ గారు వారు, వారితో పాటు మన రామకృష్ణ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, గౌరవ మంత్రి గారు గంగుల కమలాకర్ గారు, మన విద్యాశాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా కలెక్టర్స్తో మాట్లాడి ఎక్కడ అవకతవకలకు ఛాన్స్ లేకుండా ఆన్లైన్లో తీసుకొని చేయడం జరిగింది.